వాళ్ళు కర్ర యొక్క వారు చేసుకుని సరిదిద్దుకోండి అని చెప్పేసి
చేస్తున్నాను. ఏదో మనలో ఫైటింగ్ నేచర్ ఉంది, మనకి సత్తా లేకపోలేదు, అలాగే ప్రజాబలం లేకపోలేదు. తప్పనిసరిగా మన మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు అన్నదమే ఉంటాయి. నాకు బాధ కలిగింది అలాగే ఒక విషయం. ఆ రోజున ముఖ్యమంత్రి పదవి పోయిన ప్రమాణ గారు ఇంకేం చేస్తారు, అది కట్ అవుతుంది. సింపుల్ ప్రజలు అన్నదమే ఉంటాయి. నాకు బాధ కలిగింది అలాగే ఒక విషయం. ఆ రోజున ముఖ్యమంత్రి పదవి పోయిన ప్రమాణ గారు ప్రజాస్వామ్యానికి మహాభంగం జరిగింది, అదే నా బాధ అని చెప్పి రోడ్ల మడి తిరిగాడైనా. మరి ఇది ఇదేం ప్రజాస్వామ్యం, నాకైతే అర్థం కావట్లేదు. ఆయన మాత్రం పండుగలు చేసుకోవచ్చు, మా ఊరు వచ్చి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు మనం పండుగ చేసుకోకూడదంటే ఎలాంటి వాతావరణం మేమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరి దయాదాక్షల మీద మనం బతకాల్సిన అవసరం లేదు. ఎవరు కొట్టలేదు, కష్టపడి ఎవరి కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. ఒకటే మనం పూర్వం ఏ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ నాయకులు పాటుపడి ఆ స్వాతంత్రం తీసుకొచ్చారు. మళ్ళీ ఈ రోజున ఒక పాకిస్తాన్ లాగానో లేకపోతే మరో సైనిక ప్రభుత్వ పాలన ఉండే దేశంలో కాకుండా మన విజయవాడని స్వేచ్ఛగా స్వాతంత్రాలతో పోలీస్ రాజ్యంగా కాకుండా ఇది డెమోక్రసీ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో నడుపుకోవడం కోసం మీరంతా కూడా తప్పనిసరిగా సహకరిస్తారని చెప్పని, అలాగే మీరు నాయకుడిగా శాసనసభ్యుడిగా అనుకున్నప్పుడు చాలా మంది అభినందనలు సభలు పెట్టారు, దండలు వేశారు, షాలు కట్టారు. ఆ రోజు నా సంతోషం నేనే పెద్ద సంతోషించడం లేదు. నాకు తప్పది చెప్పనని చెప్పి నేను ఎప్పుడే అనుకున్నాను. నాయకత్వం అప్పుడు దానికి సిద్ధపడాలి, దీనికి సిద్ధపడాలి ప్రధాన చేయం. కష్టానికైనా సుఖానికైనా సరే యువకులు మాత్రం దానికి తయారై ఉండాలి. అంతేకాని శాసనసభ్యుడే లేకపోతే ఎంపీయో అక్కడ హైదరాబాద్లోనూ లేదా ఢిల్లీలో కూర్చోవడం కాకోకుండా ప్రజల మధ్యకి వెళ్దాం. ప్రజల మధ్యలో ఉంటే వచ్చే లాభాలు ఏంటంటే మన సొంతంగా లాభాన్ని పక్కన పెట్టండి. ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు కేవలం ప్రజల అంతరం లేకుండా మరి గతంలో రామారాజు చూసాం ప్రజలు అనుతాన్ని, మరి అలాగే ఈ రోజున మనం ప్రజలు అనగలుగుతున్న విజయం సాధిస్తాం కనుక మనం నీతి పొంగిపోకుండా ఈ రోజు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా నా సోదరులాగా సోదరులాగా భాగస్వాములై ప్రశాంతంగా నడపండి. ఎవరేం భయపడతలేదు, నిర్భయంగా నడుపుకుందాం. మేమంతా కూడా ఎలాంటి అవకాశం జరిగినా మీ ముందు రంగారావు గారు మేమంతా కూడా ఉండి సారథ్యంగా ఉండి నడుపుతాం. దయచేసి మాత్రం వాళ్ళు నచ్చగొట్టద్దు, వాళ్ళు మాత్రం ప్రొటెక్షన్ వస్తారు రాని మనకేం పెంచలేదు. కాబట్టి వాళ్ళంతా కూడా సక్రమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను. ఆదిద్దాం పూర్తి అయిన తర్వాత అప్పుడు నేను న్యాయాధీశ విరమిస్తానని చెప్పనేసి తెలియజేస్తూ, లేని పక్షంలో ఇప్పుడు విరమించామనుకోండి తర్వాత వాళ్ళు ఏం చేస్తే దానికి ఉపయోగం లేదు కనుక తప్పనిసరిగా వాళ్ళు కనుక ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వస్తారని చెప్పని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఎవరన్నా సాయకున్నా కూడా దయచేసి ఎలాంటి సోమర్స్ కానీ తచ్చకూడదు కానీ లేకోకుండా అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా పక్కన తీసుకెళ్ళిపోయి మీరు ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని ప్రత్యక్షగా తీసుకుని నేను ఇక్కడ న్యాయాధీశ చేస్తుంటే ఎవరు కూడా రచ్చగొట్టి ఇక్కడ దెబ్బలాడితే మన చేసినంతా కూడా నిర్వీర్యపోద్దు. కాబట్టి నాకు పూర్తిగా మీరు సహకరిస్తారని చెప్పనేసి చేతగా తోగా ఉంటారని చెప్పి నేను ఆశతో మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాను.